నమస్కారం అండి. ఇది రెణపాలాక్ అంటారు కదా, మరి కాదర్వెల్లి గారు అయితే ఇది రెణపాలాక్ అంటారు. ఇది నేను రోజు ఒక 10 రోజులు కషాయం తాగుతానండి. చాలా మంచిది, చాలా బాగుంటుంది. మనకు మంచిగా తేనెలాగా అది అలోవీరా ఎలా మనం పచ్చి తీస్తే తేనె తాగినట్టు తాగుతుంది, అలా జిగురు జిగురుగా ఉంటుందండి. ఇది మంచి జ్యూసుగా కొంచెం మసలనిచ్చి బంద్ చేసి మూత పెట్టుకొని పొద్దున సాయంత్రం తాగితే షుగర్కు బీపీకి. నేను ఇది ఒక్కాకే కాదండి, ఇప్పుడు చెట్టు కూడా చూపిస్తాను. నేను కానుగాకు ఒక 10 రోజులు తాగుతాను, యాపాకు ఒక 10 రోజులు తాగుతాను. మా ఇంట్లో ఉన్నాయి, ఇంటి ముందు కానుగాకు చెట్టు ఉంది. మరి ఇది ఈ ఆకు, ఈ రెణపాలాకు, మరి పారిజాతమాకు ఇవన్నీ తాగుతానండి. చాలా ఆరోగ్యం. నేను మందులైతే వాడను, ఇవే నాకు షుగర్కు టాబ్లెట్లు. ఇది చాలా బాగుంటుంది. మనకు ముందు ముందు క్యాన్సర్ కూడా రాకుండా మనకు ఆరోగ్యంగా ఉంటామండి. అన్నిటికీ మంచిది. ఇప్పుడు క్యాన్సర్ ఎవరికి వస్తుందో ఎక్కడ వస్తుందో అర్థం కావట్లేదు. అన్నిటిని నిర్మూలనిస్తుంది. ఎందుకంటే పారిజాతం, ఈ రెణపాలాకు, కానుగాకు చాలా మంచిదండి. కానుగాకు జ్యూస్ అయితే ఇంకా గ్రీన్ టీ ఉన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరన్నా షుగర్ బీపీ ఉన్నవాళ్ళు, నేను చూపించాను కదా రాగులు, జొన్నలు, సద్దలు అన్నీ కలిపిన అరికెలు, కొర్రలు అన్నీ కలిపిన జావ రవ్వ పట్టించుకొని అవి కొర్రలు అరికెలు అవన్నీ అయితే కడిగండి వేసుకోవాలండి. సద్దలు, జొన్నలు, పెసర్లు, బొబ్బలు, మినపప్పు వేపుకోవాలండి. పండుగ వేపుకొని మనం రవ్వ పట్టించుకుంటే మనకు ఎంతో ఎనర్జీ, ఆరోగ్యం. ఈరోజు ఈడియో ఇదేనండి, చెట్టు చూపిస్తాను మీకు. ఇది పొయ్యి మీద పెట్టాను, పైకి పోయేద్దాం, చెట్టు చూపిస్తాను. ఇది ప్యాషన్ ఫ్రూట్స్ చెట్టు అండి. ఇది కూడా షుగర్ బీపీకి, ఇది బత్తాయి జ్యూస్ లాగా ఉంటుంది, కాయలు కాస్తుంది. కింద మాకు పెద్ద చెట్టు ఉండండి, పైన ఇల్లు కట్టడానికి తీసేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్టు పెట్టుకున్నాము. ఇక్కడ పైన ద్రాక్ష చెట్టు బాగుంది కానీ మరి ఇక్కడ పెరగట్లేదు ఎందుకో. ఇదే అండి రెణపాలాక్ చెట్టు. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత పెద్దగా పెరుగుతుంది. పెద్ద కుండిలో ఉంది, చాలా బాగుందండి. ఇలాగ షుగర్ చెట్టు కూడా ఉందండి కింద, చాలా వనంలాగా ఉంది. కలమంద, షుగర్ చెట్టు, రెణపాలాకు, ఇంకా ఇది వామాకు అండి. ఈ కాషాయం కూడా తాగుతానండి, చాలా ఉంది, పెద్ద చెట్టు ఉంది. చాలా తొట్లల్లో ఎక్కువ ఒక్క మొక్క తెచ్చుకొని మనము నర్సరీ నుంచి ఇట్లా మొక్కలు తీసి పెట్టుకుంటే ఎన్ని కుండీలైనా పెంచుకోవచ్చండి. ఇలాగ అండి ఇలాంటి జ్యూసులు తాగుతాను. నేనైతే ఎంతో మరి ఇంట్లో పని వాళ్ళు ఉన్నా మనకు పని తప్పదు కదండి. ఇగో ఎండు మిరపకాయలు తొడాలు తీసి మిరప కారం పట్టించుకోవటానికి, ఇక మజ్జిగ మిరపకాయలు చూడండి. ఇలాంటి పనులు ఉంటాయండి ఇంట్లో పెద్దవాళ్ళం. ఇంట్లో ఉన్నప్పుడు ఊక కూర్చుంటే ఆరోగ్యం ఖరాబ్, ఇట్లా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగా ఈ మిరపకాయలు మీరు డ్యూటీకి వెళ్ళేవారైతే మంచి కింద చెత్త లేకుండా ఇట్లా ఎండబెట్టుకొని నీట్గా చూసుకొని తొడాలతో కూడా పట్టించుకోవచ్చు అండి. మనకు కొన్న కారము తొడాలు తీసి ఎవ్వరు పట్టియ్యరు, అట్లా చూపిస్తారు కానీ అది కలర్ వేసి ఇస్తారు. మనం పట్టించుకుంటే తొడాలు ఉన్నా ఏం కాదండి. ఇట్లాంటి మంచిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ ఆరోగ్యమైన చూసుకోవాలండి. ఇట్లా ఉంటుందండి ఇలాంటి ఇలాగ నేను అన్నీ తినటము, పిల్లలకు పెట్టడం, పిల్లలకు కూడా అన్నీ దోశలకు ఇడ్లీకి అన్నీ రెడీ చేయటం కూడా నేనేనండి. మీకు ఇక తులసి చెట్టు కూడా చూడండి, ఈ తులసి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇవి కొంచెం ఆడిపోయినట్టుంది, కింద అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇలా తులసి ఆకు కూడా తాగుతాను, కషాయం. అన్నీ మనము హాస్పిటల్కి వెళ్ళి మందులు, టెస్టులు ఇవన్నీ అంటే చాలా ఇబ్బంది అండి. నేనైతే ఏ టెస్టులు చేయించుకోను, ఇంకా దేవుని దయ వల్ల అంత బాగానే ఉన్నాను. తోట పని ఇవంతా నేనే చూసుకుంటానండి. ఆ మట్టి అవి ఎరువులు నింపేటప్పుడైతే పని వాళ్ళని తీసుకొస్తాము, పిలుస్తాము, వాళ్ళు వచ్చి అవన్నీ పైకి మోసుకొచ్చి కుండీలు నింపుతారు. చెట్లు చూసుకోవటం వాటికి ఏదన్నా
మన నీళ్లు పెట్టుకోవటం అన్ని చెట్ల చుట్టూ కదిలించుకో అంత నేనే చూసుకుంటానండి ఇలాగ మనం చేసుకోవాలండి ఇవన్నీ అన్నీ చూసుకుంటూనే ఆరోగ్యకరంగా ఉంటాం వీడియో మీకు నచ్చితే ఇక తులసి చెట్టు ఇక్కడ కూడా ఉంటుంది చూడండి నేను చాలా ఉన్నాయండి నేను ఎందుకంటే కషాయం తాగుతాను కదా ఇది కృష్ణ తులసి బాగా నల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ కూడా పెట్టండి ఉంటానండి బాయ్ ఉంటానండి.